ప్రపంచంలో గొప్ప శాస్త్రవేత్త అనగానే మనకు వినిపించే పేరు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఎందుకంటే శాస్త్రవేత్తలందరికంటే ఈయన బుర్ర 1000 రెట్లు అధికంగా పనిచేస్తుంది. ఈయన ప్రపంచంలోనే అందరికంటే గొప్ప మేధావి. భౌతిక శాస్త్రంలో ఎన్నో సిద్ధాంతాలను ఐన్స్టీన్ కనిపెట్టారు. ఈయన కనిపెట్టిన థీరీల ఆధారంగానే ఈరోజు మనం వాడే ఎన్నో వస్తువులు నడుస్తాయి. భౌతిక శాస్త్రంలో థీరీ ఆఫ్ రిలేటివిటీ, క్వాంటమ్ మెకానిక్స్ లాంటి ఎన్నో ప్రముఖ సిద్ధాంతాలను ఐన్స్టీన్ ప్రతిపాదించారు. ఐన్స్టీన్ ప్రతిపాదించిన మాస్ ఎనర్జీ ఫార్ములా అయిన E=mc² ప్రపంచంలోనే ఒక ప్రముఖ ఫిజిక్స్ ఫార్ములా. బహుశా ఈ ఫార్ములా తెలియని వారే ఉండరు. దీన్ని బట్టి అర్థమవుతుంది శాస్త్ర రంగంలో ఐన్స్టీన్ ప్రభావం. భౌతిక శాస్త్రంలో ఐన్స్టీన్కి ఉన్న మేధస్సుకు ఆయనకు నోబెల్ బహుమతి కూడా అందించారు. భౌతిక శాస్త్ర చరిత్రలో ఐన్స్టీన్ కనిపెట్టిన సిద్ధాంతాలే ఐన్స్టీన్ని ఒక గొప్ప మేధావిగా తీర్చిదిద్దాయి. కేవలం భౌతిక శాస్త్రంలోనే కాదు, గణిత శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్లో కూడా ఐన్స్టీన్కి తిరుగులేదు. ఎంతటి కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా క్షణాల్లో సాల్వ్ చేసే మేధస్సు ఐన్స్టీన్కి ఉంది. ఇవే కాకుండా థీరీ ఆఫ్ స్పెషల్ రిలేటివిటీ, ఎలక్ట్రోమ్యాగ్నెటిజం, జనరల్ రిలేటివిటీ ఇలాంటి ఎన్నో సిద్ధాంతాలను ఐన్స్టీన్ తన జీవితంలో ప్రతిపాదించాడు. వీటితో పాటు ఐన్స్టీన్ విశ్వాన్ని కూడా ఎంతో అర్థం చేసుకున్నాడు. యూనివర్స్ అలాగే టైం గురించి ఐన్స్టీన్ ఎన్నో థీరీలు రాశాడు. ఇవన్నీ కలిసి ఐన్స్టీన్ని ఒక జీనియస్గా అలాగే ప్రపంచంలోనే ఒక గొప్ప మేధావిగా తయారు చేశాయి. ఇంత మేధస్సు, ఆలోచన శక్తి, జ్ఞానం ఐన్స్టీన్కి ఉంది. ప్రతి ఒక్కరూ ఐన్స్టీన్ బ్రెయిన్ స్పెషల్ బ్రెయిన్ అని భావించేవారు. సామాన్య మానవుడి బ్రెయిన్ కంటే ఐన్స్టీన్ బ్రెయిన్ మరింత శక్తివంతంగా పనిచేస్తుందని భావించేవారు. ఐన్స్టీన్ బ్రెయిన్లో ఏదో శక్తి ఉందని అందరూ భావించేవారు. ఆ రోజుల్లో ఉన్న శాస్త్రవేత్తలు ఐన్స్టీన్ చనిపోయాక ఐన్స్టీన్ బ్రెయిన్పై పరిశోధనలు చేయాలని భావించేవారు. ఐన్స్టీన్కి కూడా ఈ విషయం బాగా తెలుసు. తన బ్రెయిన్పై పరిశోధనలు చేస్తారని ఐన్స్టీన్ ముందే పసిగట్టాడు. ఇందువల్లే ఐన్స్టీన్ ఇలా చేయకుండా ఉండటానికి చనిపోయిన తర్వాత తన బాడీని పూర్తిగా దహనం చేయమని కోరాడు. ఐన్స్టీన్ కోరినట్టే ఐన్స్టీన్ చనిపోయిన తర్వాత తన బాడీని దహనం చేశారు. బట్ ఐన్స్టీన్ బ్రెయిన్ను మాత్రం దహనం చేయలేదు. ఐన్స్టీన్ ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే జరిగింది. ఒక వైద్యుడు ఐన్స్టీన్ తలలో నుండి ఐన్స్టీన్ బ్రెయిన్ని తీసి ఆ బ్రెయిన్పై పరిశోధనలు చేశాడు. అలా ఐన్స్టీన్ బ్రెయిన్పై కొన్ని సంవత్సరాల వరకు పరిశోధనలు జరిగాయి. అసలు ఆ వైద్యుడు ఐన్స్టీన్ బ్రెయిన్ ఎలా దొంగిలించాడు, ఎందుకు దొంగిలించాడు, ఐన్స్టీన్ బ్రెయిన్లో నిజంగానే ఏమైనా శక్తులు ఉన్నాయా, ఐన్స్టీన్ బ్రెయిన్పై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు ఎందుకు షాక్ అయ్యారు, ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా ఎన్ని వరకు చూడండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను తీసుకురావడానికి మీ సపోర్ట్గా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మేము పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పొందేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. April 18, 1955 76 వయసులో ఎనర్జియం కారణంగా ఐన్స్టీన్ మరణించాడు. ఈ ఎనర్జియం కారణంగా తన హార్ట్ దగ్గర ఒక బ్లడ్ వెజల్ బర్స్ట్ అయ్యి ఐన్స్టీన్ మరణించాడు. చరిత్ర చూసిన అతి గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన మేధాశక్తితో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఎన్నో అద్భుతమైన అన్వేషణలు ఐన్స్టీన్ చేశాడు. చిన్నప్పటి నుండి ఐన్స్టీన్కు గణిత శాస్త్రం అలాగే భౌతిక శాస్త్రం అంటే ఎంతో ఇష్టం ఉండేది. ఐన్స్టీన్ తన జీవితంలో జరిగిన రెండు సంఘటనల ద్వారా ఈ శాస్త్రాలకు ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఐన్స్టీన్కి 10 ఏళ్ళు ఉన్నప్పుడు తనకి ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ దొరికింది. దీంతో అప్పటి నుండి భౌతిక శాస్త్రం అలాగే భూమి యొక్క శక్తులు, దిక్కులు, విశ్వం వీటన్నిటి మీద ఐన్స్టీన్కి ఎంతో ఆసక్తి పుట్టింది. ఇందువల్ల వీటన్నిటికీ ఐన్స్టీన్ ఎంతో ఆకర్షితుడయ్యాడు. ఆ తర్వాత ఐన్స్టీన్కి 12 ఏళ్ళు ఉన్నప్పుడు ఐన్స్టీన్కి ఒక జామెట్రీ బుక్ దొరికింది. ఈ బుక్ ద్వారా ఐన్స్టీన్ గణిత శాస్త్రానికి ఎంతో దగ్గరయ్యాడు. ఈ బుక్కే గణిత శాస్త్రంపై ఐన్స్టీన్కి మక్కువని ఎంతో పెంచింది. ఇలా ఈ రెండు సంఘటనలు ఐన్స్టీన్ జీవితాన్నే మార్చేశాయి. ఈ రెండు సంఘటనలు ఐన్స్టీన్ని ఒక గొప్ప శాస్త్రవేత్త అవటానికి పునాదులు వేశాయి. వీటితో పాటు పెరిగే కొద్దీ ఐన్స్టీన్కి ఎలక్ట్రిసిటీ అలాగే లైట్ అంటే కూడా ఎంతో ఆసక్తి ఉండేది. 1990 ఐన్స్టీన్ స్విస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక క్లర్క్గా ఉద్యోగం చేస్తూ యూనివర్స్కి సంబంధించి ఎన్నో సిద్ధాంతాలను రాశాడు. అయినప్పటికీ శాస్త్ర రంగంలో ఐన్స్టీన్కి అంత గుర్తింపు దొరకలేదు. చివరికి 1915 ఐన్స్టీన్ ప్రచురించిన థీరీ ఆఫ్ రిలేటివిటీ ద్వారా ఐన్స్టీన్ ఒక్కసారిగా ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఎన్నో గొప్ప గొప్ప సిద్ధాంతాలను ప్రచురించి ఐన్స్టీన్ ప్రపంచంలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా అలాగే గొప్ప మేధావిగా తను తాను చూపించుకున్నాడు. అలా అప్పటి నుండి ఇప్పటిదాకా ఐన్స్టీన్ కనిపెట్టిన ఎన్నో సిద్ధాంతాల నుండి వచ్చిన వస్తువులు మన నిజ జీవితంలో వాడుతూ ఉన్నాం. ఐన్స్టీన్ చనిపోయే సుమారు 80 ఏళ్ళు అవుతున్నా ఇప్పటికీ ఐన్స్టీన్ అంటే ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు ఎవరు ఉండరు. అంతలా శాస్త్ర రంగాన్ని ప్రభావితం చేశాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. చివరికి 1955 April 18 ఐన్స్టీన్ మరణించాడు. న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ హాస్పిటల్లో ఐన్స్టీన్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు. ఐన్స్టీన్ బాడీ పోస్ట్ మార్టం నిర్వహించిన వ్యక్తి థామస్ హార్వే. ఈయన ఒక పెథాలజిస్ట్. ఐన్స్టీన్ యొక్క బ్రెయిన్ని రహస్యంగా దొంగిలించాడు ఈ థామస్ హార్వే. ఐన్స్టీన్ బాడీ నుండి బ్రెయిన్ని తీసేసి రహస్యంగా దాన్ని ఒక గ్లాస్ జార్లో ఉంచాడు. ఐన్స్టీన్ కుటుంబ సభ్యుల దగ్గర నుండి ఎలాంటి అనుమతులు లేకుండా హార్వే పనిచేశాడు.
ఇందువల్ల ఆ హాస్పిటల్ ఉద్యోగం నుండి హార్వేని తీసేశారు. ఆ తర్వాత హార్వే ఐన్స్టీన్ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర నుండి ఐన్స్టీన్ బ్రెయిన్పై రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నాడు. దీంతో హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ని వివిధ భంగిమల్లో ఎన్నో చిత్రాలను తీశాడు. అలాగే ఐన్స్టీన్ బ్రెయిన్ కొంత భాగాన్ని సన్న స్లైసెస్గా కట్ చేసి వాటిని మైక్రోస్కోపిక్ స్లైడ్స్గా తయారు చేశాడు. సుమారు 240 స్లైడ్స్గా కొంత భాగాన్ని కట్ చేశాడు హార్వే. అలా తయారు చేసిన స్లైడ్స్లను అలాగే చిత్రాలను హార్వే ఎంతోమంది పరిశోధకులకు ఇచ్చాడు. అమెరికా అలాగే కెనడా దేశంలో చాలామందికి హార్వే ఐన్స్టీన్ బ్రెయిన్ను పంపించాడు. ఇలా చేసి ఐన్స్టీన్ బ్రెయిన్లో ఉన్న రహస్యాన్ని కనిపెట్టొచ్చని హార్వే అనుకున్నాడు. కొంత భాగాన్ని హార్వే తన దగ్గరే ఉంచుకున్నాడు. తన దగ్గర ఒక గ్లాస్ జార్లో ఈ బ్రెయిన్ని ఉంచుకున్నాడు. చివరికి 1998లో, అంటే ఐన్స్టీన్ బ్రెయిన్ని దొంగలించిన 43 తర్వాత, హార్వే యూనివర్సిటీ ఆఫ్ ప్రిన్స్టన్కు ఆ బ్రెయిన్ భాగాన్ని తిరిగి ఇచ్చేశాడు. అయినప్పటికీ హార్వే చేపించిన చాలా పరిశోధనలో ఐన్స్టీన్ బ్రెయిన్ గురించి చాలా విషయాలు బయటపడ్డాయి. సామాన్య మానవుడి బ్రెయిన్తో పోలిస్తే ఐన్స్టీన్ బ్రెయిన్లో కొన్ని స్వల్ప మార్పులు ఉన్నాయి. ముఖ్యంగా 2 మార్పులను పరిశోధకులు గుర్తించారు. మొదటిది కార్పస్ కెలోజం. సహజంగా మన బ్రెయిన్లో 2 భాగాలు ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ అలాగే రైట్ బ్రెయిన్. ఈ కార్పస్ కెలోజం లెఫ్ట్ బ్రెయిన్ అలాగే రైట్ బ్రెయిన్ మధ్యలో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. బ్రెయిన్లో కమ్యూనికేషన్లో ఈ కార్పస్ కెలోజం కీలక పాత్ర పోషిస్తుంది. కమ్యూనికేషన్తో పాటు ఇంకో ముఖ్యమైన పని ఈ కార్పస్ కెలోజం చేస్తుంది, అదే కాగ్నిషన్. కాగ్నిషన్ ప్రాసెస్ వల్లనే మనం ఏదైనా అర్థం చేసుకోగలం. ఏదైనా తెలివిని లేదా జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ కాగ్నిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. కార్పస్ కెలోజం ఎక్కువగా ఉంటే ఈ కాగ్నిషన్ ఎక్కువగా జరుగుతుంది. ఇందువల్ల దేన్నైనా అత్యంత సులభంగా అర్థం చేసుకోగలం. ఐన్స్టీన్ బ్రెయిన్లో ఈ కార్పస్ కెలోజం ఎక్కువ శాతం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇందువల్లే ఐన్స్టీన్ ఎంత పెద్ద ప్రాబ్లంనైనా సులువుగా చేయగలిగేవాడు అని పరిశోధకులు భావిస్తారు. ఇక రెండవది న్యూరాన్స్. ఐన్స్టీన్ బ్రెయిన్లో చాలా చోట్ల ఈ న్యూరాన్స్ అధిక మొత్తంలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. సామాన్య మనిషి బ్రెయిన్తో పోలిస్తే ఐన్స్టీన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనలో నిర్ధారణ అయింది. ఈ న్యూరాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ అనేది చాలా తొందరగా ఉంటుంది. ఇందువల్ల కూడా ఐన్స్టీన్ దేన్నైనా సులభంగా అర్థం చేసుకోగలిగారని పరిశోధకులు భావిస్తారు. ఇలాంటి ఎన్నో పరిశోధనలు ఐన్స్టీన్ బ్రెయిన్పై జరిగాయి. ఈ పరిశోధనలన్నింటిలో ఇంకా ఇతర అనేక విషయాలు బయటపడ్డాయి. చాలామంది పరిశోధకులు పరిశోధన తర్వాత ఐన్స్టీన్ బ్రెయిన్ స్లైడ్స్ని తిరిగి హార్వేకు పంపించారు. బట్ వాటిలో కొంతవరకు పరిశోధకుల దగ్గరే ఉండిపోయాయి. కొంతమంది పరిశోధకులు ఈ బ్రెయిన్ స్లైడ్స్ని వారి దగ్గరే దాచుకున్నారు. ప్రస్తుతం జర్మనీ దేశంలోని మ్యూచర్ మ్యూజియంలో ఐన్స్టీన్ బ్రెయిన్లో కొంత భాగాన్ని ఉంచారు. బట్ హార్వే పంపించిన కొన్ని స్లైడ్స్ మాత్రం కనుమరుగైపోయాయి. ఇప్పటికీ ఐన్స్టీన్ బ్రెయిన్పై పరిశోధనలు జరుగుతున్నాయని కొంతమంది అంటారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దాట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.